హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 25 జనవరి 2024 అంటే గురువారం రోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రెడిక్షన్ వీడియోని మనం చూద్దాం. అసలు గురువారం రోజు ఓవరాల్గా స్టాక్ మార్కెట్ రెండు ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందుగా ప్రీ మార్కెట్ సెషన్ గురించి మనం ప్రెడిక్ట్ చేయాలి అంటే అంతకన్నా ముందు రోజు అంటే వెన్స్డే అమెరికా స్టాక్ మార్కెట్ నాస్డాక్ మిక్స్డ్ ట్రెండ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అందులో కొంతవరకు పాజిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక నెక్స్ట్ రోజు అంటే థర్స్డే మార్నింగ్ టైము ఒక పాజిటివ్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక పాజిటివ్ మూమెంట్ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి పాజిటివ్ ట్రెండ్ బిగినింగ్ మనకి దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది మిక్స్డ్ ట్రెండ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అందులో ఎక్కువగా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే మిక్స్డ్ ట్రెండ్గానే మూవ్ అయ్యి అందులో ఎక్కువగా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ ఐటీ మాత్రం కొంతవరకు పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలక్షన్ విషయంలో భాగంగా ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే స్టీల్స్, ఐటీ స్టాక్స్ ఇవి మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా సిగరెట్ కంపెనీల స్టాక్స్, స్పిరిట్స్ స్టాక్స్, కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్, అలాగే మీడియా అండ్ టెలివిజన్ నెట్వర్క్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, ఇంకా ఫుడ్స్ అండ్ బెవరేజెస్ కంపెనీల స్టాక్స్, ఎఫ్ఎంసీజి స్టాక్స్, సో ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది గురువారం రోజున. ఇక మనం ఇంట్రాడే యూజర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ చాలా వరకు కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే సోలార్ పవర్కి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ కూడా, ఇంకా అగ్రికల్చరల్కి రిలేటెడ్గా ఉండే అన్ని కంపెనీల స్టాక్స్ అంటే సీడ్స్ కంపెనీల స్టాక్స్, ట్రాక్టర్స్ కంపెనీల స్టాక్స్, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇవన్నీ కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా సీపోర్ట్స్ అండ్ హార్బర్స్, ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ని తయారు చేసే కంపెనీల స్టాక్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇవి నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా నిఫ్టీ ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్, పవర్ అండ్ ఎనర్జీ స్టాక్స్, సిమెంట్స్ కంపెనీల స్టాక్స్, రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్, ప్రత్యేకించి ల్యాండ్స్తో డీల్ చేసే కంపెనీల స్టాక్స్, సో ఇవన్నీ కూడా డౌన్ ట్రెండ్నే చూపించే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే ట్రాన్స్పోర్ట్ బేస్డ్గా పనిచేసే కంపెనీల స్టాక్స్ అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్, లాజిస్టిక్ సప్లైస్, అలాగే కొరియర్ సర్వీసెస్, డెలివరీ సర్వీసెస్, ఫుడ్ డెలివరీస్, ఫార్మా డెలివరీ సర్వీసెస్, సో ఇలాంటివి అన్నీ కూడా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఫుట్వేర్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా డౌన్ ట్రెండ్నే చూపించే అవకాశం ఉంది గురువారం రోజున. ఇక మనం ఎంసీఎక్స్ ట్రేడింగ్ విషయం చూడాలి అంటే ఏవైతే గోల్డ్ ప్రైసెస్, అలాగే సిల్వర్ ప్రైసెస్, ఇంకా క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ కూడా, సో ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంది. కాపర్ ప్రైసెస్ మాత్రం కొంత పెరిగే అవకాశం ఉంది. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.